Thank you, Adhyaksha. Raghu Rama Krishna. Dhanyavaadalu Adhyaksha. Gauravaneeya Mukhyamantri Varil Garu Cheppina Vivaralu Emi Malli Nenu Tirigi Cheppadalchukoledu Andalaga. Nenu Kevalam Konni Soochanale Chestanu. Mukhyanga Gatamlo 18-19 Samvatsaramlo Petroleum Products Meeda మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 21,914 కోట్లు, అప్పుడు తెలంగాణలో 20,300 కోట్లు మాత్రమే. అదే 23-24లో మన ఆదాయం 18,475 కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆదాయం 29,989 కోట్లకు పెరిగింది. అంటే మనకే వారికి 23-24లో వ్యత్యాసం సుమారు 10,000 కోట్లకు పెరిగింది. దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్లు వేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా బాగొట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని వాడు తప్ప మత్తున్న వాడు అవడం ఇక్కడ పెట్రోలు కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి. సో ఇటువంటి అనామలీస్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సరి చేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి. ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా 18-19లో తెలంగాణ మనం నెక్ టు నెక్ ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వానంగా ఎలా అయింది, తెలంగాణకి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 23-24కి 1500 గ్యాప్ ఉన్నది 45,000 కోట్ల గ్యాప్కి వెళ్ళింది. సో ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది. ఇంకో 2 నిమిషాలు ముగిస్తాను అధ్యక్ష, ఎక్కువసేపు తీసుకోను. ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో 73 వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని, గిరీష్ ముర్ము గారిని కూడా 2 సార్లు కలిశాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు 11,00,000 కోట్ల రూపాయలు వచ్చింది. మరి ఇప్పుడు మరి అది 9,73,000 అంటే డెఫినెట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు. ఇంకా కనీసం 1,25,000 కోట్ల వరకు మీరు తప్పకుండా తవ్వవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా. ఎటువంటి అనుమానం లేదు. కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ 1.25 వరకు చూపెట్టారు. 1,13,000 కోట్లు సుమారు 1,75,000 కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది. ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులను ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళ మొహమాటంగా కొంచెం ఇంకొంచెం ఉండడం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు, అదే డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళని పక్కకు పంపించేశారు. వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి 3-4 రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమైనా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు. ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే 15,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చే ఉపాయం ఉంది. ఆయన సమయం ఇస్తే ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష. ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం, కానీ సభా సమయం మనం పనిదినాలు పెంచుకోకపోతే అవి మనం మాట్లాడుకుంటాం కష్టమవుతుంది అధ్యక్ష, మాటలకే పరిమితం అవుతుంది. కాబట్టి తమరు సభా సమయాన్ని ఈసారి కాకపోయినా వచ్చేసారైనా డిస్కషన్కి ఎక్కువ అవకాశం ఉండేలాగా పెంచమని మనస్ఫూర్తిగా